एपी राजधानी अमरावती मरो हैदराबाद तैयार काकूडदु जनसेन व्यवस्थापकुडु पवन कल्याण चेसिन व्याख्यलु समर्थिस्तारा अंटे 88% मंदि अवुनानि 12% मंदि कादंटारु जगन्नाथ गारु चेप्पंडि पवन कल्याण गारि अभिप्रायंतो चाला मंदिकि कूडा अट्लांटि अभिप्रायं उंदि मळ्ळी अट्लागे कान्सन्ट्रेशन पेरिगिते इब्बंदि अवुतुंदि अनि ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే మాట్లాడారు ఒక మంచి సూచన చేశారు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇన్వెస్ట్ చేయడానికి అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు నేను అనుకుంటాను ఇప్పుడు ఒక విజయవాడ తప్ప తక్కిందంత డెవలప్ కాలేదు అక్కడ అంత లేదు డెవలప్ అవసరం ఉంది డిసెంట్లో చేద్దాం అంటున్నారు కదా మరి ఇంతకు మరి హైదరాబాద్ ఉంటారా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే విజయవాడ ప్రకాశం జిల్లాకి షిఫ్ట్ అయిపోతారా మీకు బలే కాన్సెప్ట్ బాగుంది కానీ ఆచరణలో కూడా చూపించాలి కదా మనమే మన దగ్గరికి వస్తారు కదా మనం అందరం ఇక్కడ ఉంది అనుకుంటాము అదర్స్ మన అనుకుంటే చూపించవలసిన అవసరం ఉంది అదే నాకు అదే డౌట్ వచ్చింది మరి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో సో ఇదే కనుక్కోవాల్సిన విషయం అయితే గంగా భవన్ మాట్లాడండి లక్ష్మీ పార్టీ ఇప్పుడు ఒక్కటే అండి ఆయన చెప్పిన పాయింట్ చాలా బాగుంది కానీ ఆచరణ ఆయన నిలబడి ఇదని చెప్పగలిగి ధైర్యంగా అందరూ హర్షిస్తాము కనపడకుండా చెప్పే మాటలు ఇవన్నీ ప్రజల ముందుకు రాకుండా ఊరికే ట్విట్టర్ ద్వారానో లేకపోతే మంత్రి కలిసాడు గనక చెప్పటము అట్లా లీకేజ్ లాగా ఉంది తప్ప ఓపెన్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఒక్కటండి ఒక్కటి కానీ అసలు ఎలా అన్నా చెప్పనండి విషయం అనేది ఇంపార్టెంట్ విషయం గతంలో మీరు ఒక్కసారి శ్రీకృష్ణ రిపోర్ట్ మనం చూద్దాము దానిలోకి వెళ్దాము దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు 43% హైదరాబాద్ డెవలప్మెంట్ విధానంలో అలాగే 28% కోస్తా జిల్లాలు కేవలం 21% రాయలసీమ ఎంత వెనకబడింది అనేది ఇంతకంటే స్పష్టమైనటువంటిది మరి ఎక్కడా లేదండి అట్లాంటి రిపోర్ట్ ఆధారంగా పరిస్థితి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది చాలా స్పష్టంగా మనం చూసాము ఎందువల్ల పాలకులందరూ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి అదే అంటాడు నా వల్ల హైదరాబాద్ డెవలప్ అయినా నీ వల్ల మిగిలిన ప్రాంతాలు ఎందుకు డెవలప్ కాలేదు మిగిలిన అదే విధంగా చూస్తే మనకి ఒక వెంగళరావు గారి టైంలో కనీసం ఆయన చిత్రావతి కుందు పెన్నా నదికి లింక్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు ఇంకా అంతకు ముందు పోతే మనకి ఏలూరు దగ్గర గోదావరి కృష్ణ గోదావరి కాలువ కృష్ణ కాలువ ఆయన లింకప్ చేశారు ఎన్టీఆర్ గారి టైంలో సోమశిల గండ తెలుగు గంగ ప్రాజెక్ట్ ఆయన రూపకల్పన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చాలా ప్రాజెక్ట్స్ ఆయన చేశారు ఇలా ప్రతి ముఖ్యమంత్రి చేస్తూ ఈయన మాత్రం హైదరాబాద్ నే చేశానని చెప్పి చెప్పుకోవడం ఆయన స్వయంగా చెప్తున్నారు కనుక మాట్లాడుతున్నాం అదే సీమ అందుకనే డౌట్ వస్తూ ఉంది ఈరోజు మేము అదే అడుగుతా ఉన్నామండి హైదరాబాద్ను మించిన రాజధాని అంటే ఎక్కడెక్కడ పాలమూరు ఎట్లాగో శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి వలస కూలీలతో హైదరాబాద్ నగరం ఎంత శాతం పెరిగిందో మనందరికీ తెలుసండి ఎక్కడ దిక్కు లేని పరిస్థితుల్లో వచ్చి హైదరాబాద్లో ఉన్నా రేపు కూడా అంతే కదండి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు రేపు అడుక్కునే పరిస్థితే ఉంటుంది అక్కడ 100% మీరు మీరు చూడండి ఇందాక నేను ఇందాక చెప్పానే శ్రీనివాస్ గారు ఇందాక చెప్పానే అసెస్మెంట్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అనే దాని క్రింద రైతు కూలీలు అదేవిధంగా ఇతర వృత్తుల వాళ్ళు అక్కడ నేను ఇది గొర్రెలు తీసుకుని పంపించేశారే ఇతర వాళ్ళకి సంబంధించి ఈ ప్రభుత్వం 2500 రూపాయలు నెలకు పంపిస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్క కుటుంబానికి 2500 అందలేదండి రేపు నువ్వు అనుకున్న మహానగరానికి 2050 నాటికి అప్పటికి కట్టడానికి ఎవరుంటారో ఎవరు చేస్తారో తెలియని కూడా తెలియదు అట్లాంటి దానికి ఇంతవరకు మీరు ఇచ్చిన ప్రకారంగా శివరామకృష్ణ కమిటీకి ఏమి ఇచ్చారండి వీళ్ళు ఇది అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ 1450 ఎకరాలు అదే విధంగా మిగిలిన మౌలిక వసతుల కోసం 5000 ఎకరాలు అదంతా పోయింది 33000 ఎకరాలకు పోయింది వీళ్ళు అది ఎంత ఫోర్స్ఫుల్ గా తీసుకున్నారో అందరికి తెలిసినటువంటి సత్యం అక్కడి నుంచి 100000 ఎకరాలు ఇండస్ట్రీ పాలసీ క్రిందేమో 10 లక్షల ఎకరాలు ఈ విధంగా మొత్తం క్యాప్చర్ ఈ జిల్లాకు 55000 ఎకరాల చొప్పున మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ల్యాండ్ అంతా కూడా అక్విజిషన్ క్రింద కనిపిస్తుంది తప్ప దీనికి ప్రజలకు సంబంధించినటువంటి అందులోని ఇందాక మనం అనుకున్నామే ధరల పెరుగుదల పండే పంటల మొత్తం కూడా అలాగే పర్యావరణానికి కూడా ఎంత తప్పుడు లేఖ రాశారో మనందరికీ తెలుసు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కి సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వీళ్ళు రాసిన లేఖలో అక్కడ పంటలు లేవు అదే విధంగా అక్కడ వరదలు రావు తర్వాత అసలు పంటలే పండినటువంటి భూములు ఇలాంటి కారణాలతో దొంగ అబద్ధాలతో రాసి నిన్న కూడా గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్ చేస్తే ఇమీడియట్గా మంత్రి చేత ఒక అనుమతి తీసుకుంటారండి వీళ్ళు ఎంత మోసం చేస్తా ఉన్నారు ఇంత దారుణంగా తుని నుంచి గంగాధర్ గారు నమస్కారం మాట్లాడండి
గంగాధర్ గారు నమస్కారం మాట్లాడండి. మన లక్ష్మీ పార్వతి గారు గానీ మన జగన్మోహన్ గారు గానీ అక్కడ ఉన్న నమస్కారం అండి. గంగాబాణి గారికి అందరికి నమస్తే బాబు. ఇప్పుడు నమస్కారం వరకు బాగున్నాను, మరి తర్వాత ఏం మాట్లాడతారు? మాట్లాడండి గంగాధర్ గారు, మాట్లాడండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ గా చెప్పారండి. ఏమన్నా ఇలా జరగకూడదని సలహా ఇచ్చారండి. అంటే తప్ప దాన్ని ఇప్పుడు అడ్వర్టైజ్ గా తీసుకొని ఎలా చేయాలి అలా చేయాలని కానీ ఇప్పుడు ముందు ఎందా ధరల స్థిరీకరణ గురించి కూడా సెంట్రల్ గా చేతిలో ఉంటుంది. ప్రజల కాడికి వచ్చేటప్పటికి రైతుకి రేటు కావాలా, మళ్ళీ మనకి వెళ్ళి కొనుక్కునేటప్పటికి రేట్లు తగ్గాలండి. ఇక్కడ ఇక్కడ పొడిచి వాళ్ళు ఎలా, అక్కడ పొడిచి వాళ్ళు ఈ రాయకులేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పి నిజంగా కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద పెడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ ఒకటే డెవలప్ అయ్యి ఇక్కడ తెలంగాణ ఏరియాలు కూడా చాలా డెవలప్ కి వెనకబడి ఉన్నాయి, అదేవిధంగా ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన దాంట్లో రాయలసీమ సోదరి మన లక్ష్మీ పార్వతి గారు చెప్పినట్టు వెనకబడింది అన్నారు. ఉత్తరాంధ్ర అంతకన్నా వెనకబడింది. నాకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే మనం తీసుకుని సుదీర్ఘ 60 సంవత్సరాల్లో పాలకులంతా రాయలసీమే, సంజీవ్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రామారావు గారు కూడా తిరుపతి నుంచి వచ్చారు, హిందూపూర్ నుంచి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతా రాయలసీమ నుంచి ఇంతమంది దాదాపు అరడజన సీఎం ముఖ్యమంత్రులు సుదీర్ఘ కాలం పాలించారు. మరి వాళ్ళు 4 జిల్లాలు కోట్ల విజయభాస్కర్ 2 సార్లు కర్నూలు వారు, అనంతపురం సంజీవ్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, మళ్ళా నీలం సంజీవ్ రెడ్డి గారు అనంతపురం. ఆశ్చర్యం ఏంటంటే అనంతపురం నుంచి ఒక సీఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కడప నుంచి 2 సార్లు సీఎం, కర్నూలు నుంచి 2 సార్లు సీఎం, చిత్తూరు నుంచి 3 సార్లు 15 సార్లు, 4 జిల్లాల నుంచి సీఎంలు, అరడజన సీఎంలు సుదీర్ఘ కాలం దాదాపు 40 సంవత్సరాలు పాలించి వాళ్ళు వెనకబడిందంటే ఎవరు తప్పండి, రాజకీయ నాయకులు కాదండి అది వేరే చెప్తున్నా వెనకబడింది. ఇప్పుడు అందరికన్నా ఉత్తరాంధ్ర నుంచి పాపం ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, అక్కడ చాలా వెనకబడింది. మరి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో వాస్తవం ఉంది. శ్రీకాకుళం ఎంత వెనకబడి ఉంటుందండి, ఆ రోడ్లు కానీ అట్లా, విజయనగరం ఒక వైజాగ్, ఉత్తరాంధ్రలో ఒక వైజాగ్ తప్ప ఏం లేదు. కాబట్టి బైఫర్కి అన్నిట్లో డీసెంట్రలైజేషన్ ఉండాలండి, అన్ని సమంగా డెవలప్ అవుతుండాలి. రైట్ శ్రీనివాస్, దీంట్లో మొత్తం వ్యవహారంలో మనం అభినందించాల్సింది ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారిని. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని చెప్పి హైదరాబాద్ చుట్టుముట్టే రాజకీయం చేయకుండా మా రాజధానిని మేము కట్టుకుంటామని ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పాటించడానికి ఒక అడుగు ముందుకు వేశాడు, దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. గత పాలకుల్లాగా మళ్ళీ హైదరాబాద్ చుట్టే రాజకీయం చేసుకొని ఆయన ముందడుగు బైఫర్కేషన్ లో వచ్చినటువంటి దాని ప్రకారం ఫాలో అవ్వక తప్పట్లేదు. కానీ రాజధాని కట్టుకుంటే ఆయన ముందడుగు ఏంటండి, తప్పనిసరి సెంట్రల్ కమిటీ ఒకటే విషయం చెప్తాం. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కావాలా, రాజధాని అవసరం అది. ఆ రాజధాని నిర్మాణంలో కూడా డిలే చేయకుండా ఇమ్మీడియట్ గా, సరే అక్విజిషన్ తక్కువ చేశాడా ఎక్కువ చేశాడా అనేది డిబేటబుల్, డిబేట్ చేస్తూ ఉంటాయి రాజకీయ పక్షాలు. కానీ ఇక్కడ అక్కడ ప్రజలు కోరుకుంటున్నది ఏంది, చంద్రబాబు నాయుడు గారిని కానీ బీజేపీని కానీ అక్కడ అధికారంలో ఇచ్చింది ఒక మంచి రాజధాని మాకు గట్టిస్తారు అన్న ఆశతో వాళ్ళు ఓట్లు వేసారు, అది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్ట్రెస్ చేయలేదు కాబట్టి ఈరోజు ఓడిపోయాడు. ఎన్నో కారణాలు, ఇది కూడా ఒక ప్రధానమైన కారణం వీళ్ళు అధికారంలో రావడానికి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడుకున్నది, హైదరాబాద్ మా కోల్పోయిందాం మేము అన్న బాధ కూడా ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ బాధను కొద్దిలో కొద్దిగా పూడ్చడానికి ఒక అడుగు ముందుకేసాడు. ఈ రాజధాని నిర్మాణం మంచిగా సాగాల, అక్కడ కూడా బ్రహ్మాండంగా రాజధాని రావాలా. కానీ హైదరాబాద్ లో జరుగుతున్నట్టుగా కేవలం అభివృద్ధి అంతా అమరావతి చుట్టుముడు కేంద్రీకృతం కావద్దు. ఈ విజయనగరము, విశాఖపట్నము, కడప, కర్నూలు, అనంతపురం ఇవన్నీ నగరాలు కూడా డెవలప్ కావాలనేది అనడంలో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అనడంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు జాగ్రత్తగా విశాఖపట్నం డెవలప్ చేసి, ఇక్కడ రాయలసీమలో ఒక పట్టణం డెవలప్ చేసి, అమరావతిని డెవలప్ చేస్తే ఇప్పుడు వస్తున్న విమర్శలు ఒక నగరాన్ని డెవలప్ చేసేసరికి ప్యాన్ మీదకి వస్తుంది. ఇప్పుడు వారి మాట ప్రకారం మనం అంటున్నాము, ఆల్రెడీ బైఫర్కేషన్ దాంట్లో రాజధాని నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందండి. ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్ని దాదాపు 50,000 ఎకరాలు ఎందుకండి సేకరణ జరుగుతుంది, దీనికి సమాధానం చెప్పమండి. ఈ రోజు ఒక పైసా లేదంటూ విదేశీ కంపెనీలకు ఎందుకండి ఈ భూములని దారాదత్తం చేస్తా ఉన్నారు. హలో నమస్కారం, నమస్కారం మాట్లాడండి. నమస్తే మాట్లాడండి ప్లీజ్. రాజధాని నిర్మాణం పేరుతోటి చాలా దుబారా చేస్తారండి చంద్రబాబు గారు. దుబారా చేస్తారండి,
దుబారా చేస్తే 400 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఎందుకు లేదండి, జిల్లాకు 3 కోట్ల చొప్పున మట్టి నీరు సేకరించడానికి 13 జిల్లాలు 39 కోట్లు స్పష్టంగా కనిపిస్తా ఉందండి. 3 కోట్లండి ప్రతి జిల్లా కేవలం మట్టి నీరు సేకరించడానికి రాజధానిలో. రేపు మిగిలేదు అక్కడ మట్టి నీరే, రాజధాని ఎప్పుడు వస్తుంది అది వేరే విషయం. ఏపీ రాజధాని అమరావతి మరో హైదరాబాద్ లా మారకూడదన్న జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 90% మంది అవునంటున్నారు, 10% మంది కాదంటున్నారు. మరి దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లేదు చూడాలి. మరి కనబడతా ఉంది మిగతా నగరాల్లో ఉన్న ప్రజలు, ఆ చుట్టుముట్టు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి చుట్టుముట్టు నేను 3-4 సార్లు చైనా వెళ్ళానండి. బీజింగ్ తో సమానంగా ఇతర నగరాలు షాంఘై అసలు వరల్డ్స్ మోస్ట్ వెల్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఇది. ఎప్పుడైనా సమానంగా అన్ని చోట్ల అభివృద్ధి చెందితేనే మీరు మేజర్ సిటీలు ఎక్కడ పోయినా, మేము ఒక 5-6 తిరిగాము అప్పుడు, అన్ని కూడా ఆల్మోస్ట్ అలీగో బీజింగ్ అంత లేకుండా లేదు. దానికి దీటికి వచ్చే విధంగా బీజింగ్ లో ఎంత ప్రాబ్లం, కాలుష్యం ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. సో అట్లా ఇది సూచన మంచిదే, కానీ ఏంటంటే అందరూ అమలు చేస్తే బాగుంటుంది. రైట్, ఎస్ఎంఎస్ పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. గంగాభవాని గారికి, ఎన్నో శ్రీనివాసరెడ్డి గారికి, లక్ష్మీపాతి గారికి, మంద జగన్నాథ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.